ओम अरुणाचलेश्वराय नमः। ओम नमो भगवते श्रीरमणाय। ओम सुंदरेशाय नमः। श्री शिवनिधि शिवालयाल कार्यक्रम में मुंदु भागंलो तिरुवावड़तोरै क्षेत्र स्थल पुराणान्नि परमेश्वरुडु भक्तुलकु अनुग्रहिंचिन तीरुनु दर्शिंचुकुन्नाम। ఈ భాగంలో ఈ క్షేత్ర పురాణాన్ని చరిత్రను ఆలయ విశేషాలను దర్శించుకుందాం। మనం ఇప్పుడు వివరించుకునే విశేషాన్ని చెప్పడానికి అవకాశం ఇచ్చిన గురుస్థానంలో ఉన్న గురువులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు। ఈ క్షేత్రంలో మరొక అత్యంత విశేషం ఏంటంటే 18 సిద్ధులలో భోగర్ సిద్ధర్ యొక్క శిష్యుడైన తిరుమాలిగై దేవర్ ఎంతో ప్రసిద్ధి గాంచారు। ఈ క్షేత్రానికి సమీపంలో గల తిరువిడై మరుదూర్ అనే క్షేత్రంలో మాలిగై మఠానికి చెందిన 5 కుటుంబాలు ఉండేవి। వారిలో సైవరాయర్ కుటుంబంలో జన్మించిన తిరుమాలిగై దేవర్ గొప్ప పండితుడే కాక ఎందరో రాజులకు ఆస్థాన గురువుగా ఉండేవారు। ఆయన భౌతికమైన సంసార జీవనాన్ని త్యజించి ఆధ్యాత్మికత వైపు మరలి సన్యాసాశ్రమ జీవనం గడపదలిచి ఈ తిరువావడతురై క్షేత్రానికి వచ్చారు। ఈ ఆలయంలో ఉన్న అశ్వద్ధ వృక్షపు ఛాయలో తపస్సు ఆచరిస్తూ పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహంతో ఎన్నో దివ్య శక్తులను పొందారు। భోగర్ సిద్ధర్కు ప్రధానంగా కరూరర్ సిద్ధర్, తిరుమాలిగై దేవర్ అనే ఇద్దరు శిష్యులు ఉండేవారు। భోగర్ సిద్ధర్ తన శిష్యుడైన తిరుమాలిగై దేవర్కు తిరువావడతురైలో తన పాదుకలను మాసిలా మనీసుని ఆలయ దక్షిణ భాగంలో ఉన్న మఠాన్ని ఇచ్చారు। ఒకసారి తిరుమాలిగై దేవర్ కావేరీ నదిలో పుణ్యస్నానం ఆచరించి పూజ కోసం పువ్వులను తీసుకుని వస్తుంటే ఆయన ముందు ఒక శవాన్ని మోసుకువెళ్తూ ఉన్నారు। అది చూసిన తిరుమాలిగై దేవర్ పూజకై తీసుకువెళ్ళే పువ్వులను నేల మీద వేసినా నీటిలో వేసినా అవి పూజకి పనికి రావని వినాయకుణ్ణి తలుచుకుంటూ ఆ పువ్వుల్ని ఆకాశంలోకి విసిరారు। అప్పుడు ఆ పువ్వులు వినాయకుని అనుగ్రహంతో ఆకాశంలోనే నిలిచిపోయాయి। ఈలోగా శవం పైకి లేచి నడుచుకుంటూ తిరుమాలిగై దేవర్ని దాటిన తర్వాత మరలా శవం అయిపోయింది। తిరుమాలిగై దేవర్కి సహాయం చేసిన వినాయకుణ్ణి కొట్టు తవిత్త వినాయకర్ అని పిలుస్తారు। అంటే ప్రాణం పోసిన వినాయకుడు అని అర్థం। ఒకసారి తిరువావడతురైలో సంతాన భాగ్యం లేని బ్రాహ్మణ భార్యలు తిరుమాలిగై దేవర్ని వేడుకోగా ఆయన పుత్ర భాగ్యాన్ని ప్రసాదించారు। ఆ బ్రాహ్మణుల భార్యలకు పుట్టిన సంతానం తిరుమాలిగై దేవర పోలికలతో ఉన్నారు। వెంటనే ఆ బ్రాహ్మణులు వెళ్ళి ఆ దేశపు రాజైన నరసింగంతో తిరుమాలిగై దేవర్ ఏదో మాయ చేస్తున్నాడని ఫిర్యాదు చేశారు। అప్పుడు రాజు తన సైన్యాన్ని పంపి తిరుమాలిగై దేవర్ని బంధించి తీసుకురమ్మన్నారు। తిరుమాలిగై దేవరు బంధించడానికి వచ్చిన సైనికులను చూసి ఆయన విచిత్రంగా నవ్వుతూ ఉంటే వాళ్ళకి వాళ్లే బంధించుకుని రాజు వద్దకు వెళ్ళారు। ఆ మాయేంటో చూద్దామని నరసింగన్ రాజు స్వయంగా తిరుమాలిగై దేవర్ని బంధించాలని వచ్చారు। అప్పుడు తిరుమాలిగై దేవరు తన దివ్యశక్తులతో ఆలయంలో ఉన్న నందీశ్వరులను రాజుపై ప్రతిదాడి చేయమని నిర్దేశించారు। వెంటనే నందులన్నీ కలిసి రాజును బంధించాయి। తర్వాత పరమేశ్వరుడి అనుగ్రహంతో రాజును విముక్తుని చేశారు। అందువల్ల ఈ ఆలయం చుట్టూ ప్రాకారం పైన ఇప్పటికీ నందులు లేకపోవటం భక్తులకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది। ఒకసారి తిరువీలిమిల్లలై ఆలయ రథం కదలకపోతే తిరుమాలిగై దేవర్ వెళ్ళి రథాన్ని లాగగానే ఆ రథం కదిలింది। ఇంకోసారి శవం నుంచి దుర్వాసన వస్తుండగా దానిని తిరుమాలిగై దేవర్ సువాసనగా మార్చారు। మరోసారి ఈశ్వరునికి నివేదన చేసిన శనగల ప్రసాదాన్ని తిరిగి మొలకలు వచ్చేటట్టు చేశారు। ఇలా తిరుమాలిగై దేవర్ అనేక మహిమలను ప్రదర్శించటమే కాక 40 చరణాలు కలిగిన 4 పదిగాలను రచించారు। అవి పన్నీరు తిరుమురైలో 9వ తిరుమురైగా పొందుపరచబడ్డాయి। ఒకసారి తిరుమాలిగై దేవర్ తన గురువుకి శుశ్రూష చేయడానికి తనకి 2 చేతులు సరిపోవటం లేదని పరమేశ్వరుణ్ణి ప్రార్థించారు। మరో 2 చేతులను పరమేశ్వరుడు అనుగ్రహించారు। ఒక భక్తుడు తన గురువును సేవించుకోవటానికి 2 చేతులు చాలటం లేదు అని అడిగితే పరమాత్మ మరో 2 చేతులను ఇవ్వటం అనేది ఎంతటి అనుగ్రహం మాటలతో చెప్పలేనిది। తిరుమాలిగై దేవర్ నివసించిన ప్రదేశం ఇప్పుడు తిరువావడతురై మఠంగా ఉంది। ఇంతటి మహాత్ముని దర్శించుకోవాలంటే తిరువావడతురై మఠంలోని
నాలుగు చేతులతో ఉన్న తిరుమాలగే దేవర్ జీవ సమాధిని తప్పక దర్శించుకోవాలి. భారతీయ సాంప్రదాయంలో గురుస్థానానికి అత్యంత ప్రాముఖ్యత ఉంది. జీవుల్ని ఉద్ధరించడానికి శివజ్ఞానం మొదట కైలాస పరంపరగా వచ్చింది. ఆ పరంపరలో పరమేశ్వరుడు శివజ్ఞానాన్ని నందీశ్వరునికి బోధించారు. నందీశ్వరుడు సనత్కుమారునికి, సనత్కుమారుడు సత్యజ్ఞాన దర్శనికి, సత్యజ్ఞాన దర్శిని పరంజ్యోతి మునికి శివజ్ఞానాన్ని బోధించారు. దీనినే కైలాస పరంపర అంటారు. ఆ తర్వాత భూమి మీద శైవ సిద్ధాంతానికి గురు పరంపరగా ప్రసిద్ధికెక్కింది మైకండారు. మైకండారు అరుళ్నంది శివాచార్యకు, తర్వాత మరైజ్ఞాన సంబంధర్ తర్వాత ఉమాపతి శివాచార్య గురు పరంపరగా కొనసాగింది. ఉమాపతి శివాచార్య వరకు శివజ్ఞాన బోధం ఉపదేశించబడింది. దీనిలో బోధజ్ఞానం, అవబోధ జ్ఞానం అనే రెండు రకాలైన ఉపదేశాలు చేయబడ్డాయి. ఈ పరంపరలోనే ఉమాపతి శివాచార్యకు ఇద్దరు శిష్యులుండేవారు. వారిలో ఒకరు అరుళ్ నమశివాయ, రెండవ వారు మద్ది చెట్టియారు. అరుళ్ నమశివాయ గురు పరంపరలో సిద్ధ శివప్రకాశర్, ఆ తర్వాత నమశివాయమూర్తి అనే గురు పరంపర కొనసాగుతూ ఉంది. నమశివాయమూర్తి స్థాపించిందే ఈ తిరువావడతురై ఆధీనం. ఇంతటి ప్రాచీనమైన గురు పరంపరగా వస్తున్న తిరువావడతురై ఆధీనం ఎన్నో శివాలయాల నిర్వహణ నియంత్రాది కార్యక్రమాలని నిర్వహిస్తుంది. ఇప్పటికీ దక్షిణ భారతదేశంలో అనేకానేక శివాలయాల సంరక్షణ, వాటిలో నిత్య పూజాది కైంకర్యాలు సజావుగా నిర్వహింపబడటానికి ఈ తిరువావడతురై మఠం ఎంతో కృషి చేస్తుంది. ఇంతే కాకుండా శైవ సిద్ధాంతాన్ని బోధించటానికి, విస్తరింపచేయటానికి ఎంతోమంది గురు పరంపరలను తయారు చేసి ఎన్నో స్వచ్ఛంద ధార్మిక సంస్థలను నిర్వహిస్తున్న అతి ప్రాచీనమైన శైవ మఠం ఈ తిరువావడతురై మఠం. 1313వ సంవత్సర కాలంలో ఉమాపతి శివాచార్యులు పూజించిన నటరాజమూర్తి పరంపరాగతంగా ఇప్పటికీ ఈ తిరువావడతురై మఠంలో పూజలందుకుంటూ భక్తులకు దర్శన భాగ్యం కలిగించటం ఒక వరం. మరొక విశేషం ఏంటంటే, భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన రోజున ఆంగ్లేయుల నుండి భారతీయులకి అధికారాన్ని బదిలీ చేసే విషయంలో తిరువావడతురై ఆధీనం పోషించిన పాత్ర ఎంతో విశేషమైంది. స్వాతంత్రం ఇచ్చే రోజు నిర్ణయింపబడిన తదుపరి అధికారత్వాన్ని బదిలీ చేసే విషయానికి సంబంధించిన సరైన పద్ధతులు, లాంఛనాలు నిర్ణయించేందుకై పండిత్ జవహర్లాల్ నెహ్రూ రాజగోపాలాచారిని సలహా కోసం సంప్రదించారు. నిర్ణయించిన తేదీన గ్రహాల స్థితిగతుల విషయమై కూడా ప్రశ్నలు తలెత్తాయి. అధికారాల బదిలీని సులభతరం చేయటానికి విశిష్టమైన శైవ మఠముల యొక్క చారిత్రక పాత్ర గురించి తెలిసి ఉన్న రాజాజీ ఈ విషయమై తిరువావడతురై ఆధీన యొక్క 20వ సన్నిధానాన్ని సహాయం కోరారు. అప్పుడు వారు ఒక అందమైన వెండి రాజదండం తయారు చేయించి ఆధీనం వారి శిష్యుడైన కుమారస్వామి తంబిరాన్తో ఓదువార్లను, నాదస్వరంలో మగటం లేని మహారాజైన రాజరత్నం పిళ్ళైను ఢిల్లీలో జరిగే కార్యక్రమానికి ప్రత్యేక విమానంలో పంపించారు. రాత్రి 11:45 వెండి రాజదండాన్ని లార్డ్ మౌంట్ బాటన్ నుండి తంబిరాన్ స్వీకరించి గంగాజలంతో అభిషేకించి రాజరత్నం పిళ్ళై మంగళవాయిద్యంలా నాదస్వరం వినిపిస్తూ ఉండగా 60 నాయనార్లో ఒకరైన 7వ శతాబ్దానికి చెందిన జ్ఞాన సంబంధర్ నవగ్రహాల వల్ల కలిగే దుష్ప్రభావాలను అరికట్టడానికి కీర్తించిన వారు పాలిస్తున్నారు, ఇది నా ఆజ్ఞ అనే చివరి వాక్యం గల పదికాన్ని ఓదువార్లు గానం చేస్తుండగా ఆచారబద్ధంగా ఆ రాజదండాన్ని పండిత్ జవహర్లాల్ నెహ్రూకి అందించారు. ఈ వెండి రాజదండం ఇప్పటికీ అలహాబాదులోని నెహ్రూ ఇంటి మ్యూజియం ఆనందభవన్లో భద్రపరచబడి ఉంది. జ్ఞాన సంబంధర్ కీర్తించిన ఈ పథకాన్నే కోలారు పథకం అంటారు. ఈ పథకాన్ని తిరువావడతురై ఆధీనం స్వామి
తన శిష్యులకు బోధించారు. ఇంతటి మహిమాన్వితమైన తిరువావడతోరై ఆదీన గురు పరంపర స్వాములు యొక్క ఫోటోలను 17వ శతాబ్దం నుండి మనం దర్శించుకోవచ్చు. నెహ్రూ కాలం నుండి ఇప్పటి వరకు ఎంతో మంది ప్రముఖ రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, ఎంతో మంది భక్తులు ఈ మఠాన్ని దర్శించుకుంటూనే ఉన్నారు. భక్తులు ఏ సమయంలో వెళ్ళినా ఎంతో ప్రేమగా ఆదరంతో ఆహ్వానించి భోజన ప్రసాదం అందిస్తారు. ఇప్పటి 24వ సన్నిధానమైన శ్రీ లాస్వి అంబలవాన దేశిక పరమాచార్య స్వామి ఈ క్షేత్రాన్ని చిత్రీకరించుకోవడానికి అనుమతి ఇచ్చినందుకు అనేక అనేక ప్రణతులు. తిరుమూలర్ తిరుమాళిగై దేవర్ నమశివాయ మూర్తి ఆశీస్సులు మనందరిపై ఉండాలని ప్రార్థిస్తూ ఓం నమో భగవతే శ్రీరమణాయ, ఓం అరుణాచలేశ్వరాయ నమః, ఓం సుందరేశాయ నమః. శివనిధి శివాలయా.